ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్య గదులను శోధించేందుకు సైంటిఫిక్ బృందం రంగంలోకి దిగింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ జాహ్నా బీజు శర్మ ఆధ్వర్యంలో పదిహేడు మంది సభ్యుల బృందం శోధన చేయనుంది రెండో విడత సర్వేలో భాగంగా శ్రీ క్షేత్ర ఆలయ పరిసరాల్లో మూడు రోజుల పాటు ఆంక్షలు విధించారు అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వరకు శ్రీ క్షేత్రానికి భక్తులు రావద్దని సూచించారు మూడు రోజుల పాటు పూరి రత్న భాండాగారంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే చేయనున్నారు ఈ ప్రత్యేక బృందంలో సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటెడ్ చెందిన నిపుణులు ఉన్నారు లేజర్ స్కానింగ్ హైటెక్ గ్యాడ్జెట్లతో రత్న భాండాగారాన్ని తనిఖీ చేయనున్నారు నిపుణులు ఈ సర్వే కారణంగా మూడు రోజుల పాటు ఒడిశా పూరి ఆలయంలో పలు ఆంక్షలు విధిస్తారు అధికారులు ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తోబుట్టువుల దేవతల దర్శనాన్ని భక్తులకు నిషేధించారు సర్వేకు భక్తులు సహకరించాలని పూరి ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న సర్వే సమయంలో పూరి ఆలయం ప్రధాన ద్వారాలను మూసివేయనున్నారు ఆలయ రత్న భాండాగారంలో ఏదైనా రహస్య గది లేదా సొరంగమున్నాయా లేదా అనే విషయాలను ఈ సర్వే ద్వారా తేల్చనున్నట్లు భాండాగర్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథరాధు తెలిపారు